నమస్తే మిత్రులారు. గత 79 రోజులుగా మణిపూర్ మండిపోతుంది. చాలా ఘోరమైన ఘటనలు మనం చూడాల్సి వచ్చింది. కుకి తెగకు చెందిన యువతుల్ని నడి బజార్లో నగ్నంగా ఊరేగించి వాళ్ళని రకరకాలుగా వేధించి చివరికి అత్యాచారం చేయడం అనేది జరిగింది. ఆ వీడియోలు చూస్తుంటే వాళ్ళు మనుషులైనా కనీసం మానవత్వం అనేది ఉందా అనేది ఎంతో ఆవేదన బాధ కలుపుతుంది. ఆ దృశ్యాల్ని పూర్తిగా చూడడానికి కూడా మనసు అంగీకరించలేదు. చాలా బాధ కలిగింది. సరే, ఈ ఘటన కొంతమంది అరాచకవాదులు లేదా నేరస్తులు చేసిన ఘటనగా చూడాలా, లేక మొత్తం మాదం ఒక తెగని ఒక మైనార్టీ మతస్థుల్ని ఒక క్రిస్టియన్ మతస్థుల్ని దాడిగా చూడాలి? మైత్రీ తెగ ప్రజలు, మెజార్టీ ప్రజలు మండిపోరు. కొండల్లో అడవుల్లో నివసించే ఆదివాసీ తెగల మీద వాళ్ళు సాంప్రదాయంగా ఎన్నో దశాబ్దాలుగా క్రిస్టియన్లుగా కొనసాగుతున్నారు. ఈ మైత్రీ ప్రజలు హిందువులుగా ఉన్నారు. కాబట్టి మెజారిటీ ఉన్న మైత్రీ తెగ హిందూ ప్రజలు ఎవరి మీద దాడి చేశారు? ఈ కుకీ తెగ ప్రజల మీద దాడి చేసి విచ్చలు విడిగా హత్యలు చేయడం, తీవ్ర హింసించడం, ఆస్తులు ధ్వంసం చేయడం ఎన్నో జరిగింది. ఇప్పటికే 150 మందికి పైగా చనిపోయారని, అట్లనే 60-70 వేల మంది తమ స్వగ్రామాలు గృహాలను విడిచి వెళ్ళిపోయారని కూడా లెక్కలేదు. ఇదంతా కేవలం ఏ నేపథ్యంలో జరుగుతుందని ఆలోచించాలి. ఒకసారి వెనక్కెళ్తే 2014 ఎన్నికల్లో మోడీ ఒక మాట చెప్పి దేశమంతా నేను గుజరాత్ మోడల్ని అమలు చేస్తాను అన్నాడు. ఏంటి గుజరాత్ మోడల్? 2002 గుజరాత్లో ఏం జరిగింది? దారుణ మరణకాండ జరిగింది. 3 రోజులు మోడీ మౌనంగా ఉన్నాడు. విద్వేషకారులకి, ఈ ఉన్మాదులకి స్వేచ్ఛ స్వతంత్రాన్ని ఇచ్చి దాంతో అధికార లెక్కల ప్రకారమే 1000 మంది పోయిగా మరణించారు. వేలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎంతో ఘోరం అంటే గర్భిణీ స్త్రీలు సైతం వదలకుండా హత్యలు చేయటం, హత్యలు చేయటం, గర్భాన్ని తీర్చి గర్భస్థులు గాలికి ఎగరేసి కత్తులు నరకటం ఎన్నో విధ్వంసాలు చేశారు. ఇవన్నీ రకరకాల వార్తల్లో చూసాం. వీడియోలు అన్నీ కూడా ఈరోజు మన కళ్ళకి కనపడతాయి. ఆ రోజు ఏ ఉద్దేశంతో అక్కడ నిరమాదం జరిగింది, ఆ మరణకాండ జరిగింది, అక్కడ మైనార్టీగా ఉన్న ముస్లిమ్స్ని మీరు దాడి చేయడానికి, ముస్లిమ్స్ని గొంతెత్తకుండా నోరెత్తకుండా వాళ్ళు 2వ జాతి పౌరులుగా చేసిన ఒక కుట్రలో భాగంగానే ఆ దాడులు జరిగినాయి. అక్కడి నుంచి ఆ విద్వేషకర దాడులు కానీ, ఆ విద్వేషకర చర్యలు కానీ రకరకాల పేరుతో, గోరక్షణ పేరుతో, గోమాంసం తినాలని పేరుతో, దుస్తుల పేరుతో, రకరకాల పేరుతో, మధ్యప్రదేశ్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, హర్యానా కావచ్చు, బీజేపీ పాలనలో ఉన్న రాజస్థాన్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఉత్తరాఖండ్ కావచ్చు, మొత్తం బీజేపీ ఎక్కడైతే బలంగా ఉందో, ఎక్కడైతే పాలిస్తుందో ఆయా రాష్ట్రాల్లో రకరకాల పేరుతోటి మైనార్టీల మీద, దళితుల మీద, ఆదివాసీల మీద, మహిళల మీద తీవ్రంగా దాడులు చేయడం జరిగింది, హత్యలు చేయడం జరిగింది, అత్యాచారాలు చేయడం జరిగింది. మహిళల్ని నగ్నంగా బజార్లో ఊరేగించడం అనేది మణిపూర్లోనే కాదు, మిగతా బీజేపీ రాష్ట్రాలు కూడా జరిగినాయి. మనం నెట్లో కొడితే మీకు ఎన్నో కనపడతాయి. కానీ దీని బ్యాక్గ్రౌండ్, దీని యొక్క నేపథ్యం ఏంటి? ఈ దేశంలో హిందువులే ఉండాలి, హిందుత్వమే కొనసాగాలి అని చెప్పి ఒక ఆర్ఎస్ఎస్ అజెండాని అమలు చేయడంలో భాగంగా, మనువాద రాజ్యాంగాన్ని అమలు చేసే భాగంగా ఈ దాడులు జరుగుతున్నాయి. మణిపూర్లో దాడులు కూడా, మణిపూర్లో జరిగే హింస కూడా ఆర్ఎస్ఎస్ అజెండాకి కొనసాగింపుగానే చూడాలి. అంటే 2014 మోడీ ఏదైతే గుజరాత్ మోడల్ అమలు చేస్తానని చెప్పాడో ఎన్నికల్లో, అదే 2002 జరిగిన మరణాన్ని దేశవ్యాప్తం చేయడానికి, అన్ని రాష్ట్రాలను చేయటానికి వ్యాప్తి చేసి ఒక గుజరాత్ మోడల్గా ఒక హిందుత్వ రాజకీయాలని, హిందుత్వ విద్వేష రాజకీయాలని, హిందుత్వ మతోన్మాద రాజకీయాలని, ఆర్ఎస్ఎస్ అజెండాన్ని, మనువాద రాజ్యాంగాన్ని అమలు చేసే భాగంలోనే కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. అంతేగాని ఇది ఒక ఐసోలేటెడ్ ఘటనగా మనం చూడడానికి వీల్లేదు. ఒక బీజేపీ అజెండా, అంటే ఆర్ఎస్ఎస్ అజెండాను అమలు చేస్తున్న బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ రిమోట్తో నడుస్తున్న బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ ఏదైతే హిందుత్వ అజెండాను అమలు చేయాలనుకుంటుందో అమలు చేయడం ప్రయత్నం చేస్తుంది. ఈ హిందుత్వ అజెండాను అమలు చేయడంలో భాగంగానే ఇంకోటి కూడా
ఈ ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ ఇంకోటి కూడా ఉంది, అదే కార్పొరేట్లు సేవ చేయటం. కార్పొరేట్ల అడవులు కట్టబెట్టాలి. అడవులు కట్టబెట్టాలంటే ఏదో వంకర ఆదివాసీల్ని అడవి నుంచి తరివేయాలా? ఎందుకంటే అడవుల్లో ప్రియతన కనీస సంపద ఉంది, విపరీతం సహజ సంపద ఉంది, విపరీతం ప్రకృతి సంపద ఉంది. ఇవన్నీ నాటి కార్పొరేట్స్ కప్ చెప్పాలా? ఇవాళ మణిపూర్ అడవుల్లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం ఎటువంటి గనులు ఉన్నాయంటే మాలటైట్, మ్యాగ్నటైట్, అజురమాన్, కాపర్, నికెల్, ప్లాటినం ఎలిమెంట్స్ అండ్ ప్లాటినం మైన్స్ అంటే రకరకాల అత్యంత అరుదైన అత్యంత విలువైన ఖనిజాలు ఉన్నాయి. ఒకే దెబ్బకు రెండు పెట్టాలి. మైనే మాటాలని ఆదివాసీల్ని అడవులను తరిమేయచ్చు, హిందుత్వం నమలు చేయాలా, అదే సందర్భంలో కార్పొరేట్లకు అడవులు అప్పచెప్పాలా? ఈ రెండాటి కుట్రలో భాగంగానే ఇది జరుగుతుంది. అంతేగాని ఇదేదో ఒక కొంతమంది గుంపు అరాచక గుంపు చేసిన కార్యక్రమం కాదు, లేకపోతే ఒక దుశ్చర్య కాదు, ఒక దౌర్జన్యం కాదు. ఇది ఆర్ఎస్ఎస్ అజెండాలో భాగంగా జరుగుతుంది. మోడీ ఏదైతే గుజరాత్లో 2002లో తన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తన రాష్ట్ర వరకు ఏదైతే జరిపించాడో అదే అజెండాని, అదే కార్యక్రమాన్ని, అదే విద్వేషాలని, అదే మతం మా చర్యల్ని, అదే మైనార్టీ మీద దాడుల్ని, అదే ఆదివాసీ మీద దాడుల్ని, అదే దళిత మీద దాడుల్ని, అదే మహిళల మీద దాడుల్ని దేశవ్యాప్తంగా కూడా ఒక పకడ్బందీగా ఒక ప్లాన్ ప్రకారం జరిపిస్తున్నాడు. అందులో భాగంగానే ఈ మణిపూర్ ఘటన చూడాలి తప్పించి దీన్ని ఏదో రెండు గ్రూపుల మధ్యన గొడవగానో చూడడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పటికైనా ఈ దేశ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో భిన్నత్వం లేకపోతున్న దేశం, ఈ వైవిధ్యం ఉన్న దేశంలో అన్ని రకాల ప్రజలు, హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, సిక్కు కావచ్చు, జైను కావచ్చు, పార్సీగడు కావచ్చు, ఏ మతం కావచ్చు, ఆదివాసి కావచ్చు, దళితులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అందరూ సహజీవనం చేసి బతికే ఈ దేశంలో ఒక హిందుత్వవాదం తీసుకొచ్చి ఆర్ఎస్ఎస్ ఎజెండాను ముందు తీసుకొచ్చి ఈ దేశంలో ప్రజల మధ్య ఐక్యత నిత్యం చేసి ఈ దేశాలని భిన్నత్వం ఏకత్వం నాశనం చేయాలని చూస్తున్న ఈ బీజేపీ ఎజెండా, ఈ ఆర్ఎస్ఎస్ ఎజెండాకి వ్యతిరేకంగా ప్రజలందరూ చర్చావంతులు కావాలని చెప్పి ఉందని సెలవు తెలియజేస్తూ సెలవు.